ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు అన్నగారి కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు. ఉదయాన్నే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్తో పాటు వైవిఎస్ చౌదరి ఘాట్కు చేరుకుని నివాళులర్పించారు. ఇటు పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, యువనేత లోకేష్లు ఎన్టీఆర్ గార్డెన్కు చేరుకుని ఘాట్ దగ్గర పుష్పగుచ్చం ఉంచి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఎప్పటికీ అమలవుతున్నాయని కొనియాడారు. ఈ తెలుగుదేశం పార్టీ అన్నది ఇరు ప్రాంతాలకి చెందింది. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ముందు వారి ముఖ్య ఉద్దేశం పేదవాడు పట్టెడు అన్నం పెట్టాలి, నిల్వ నీడ కలిగించాలి, వాళ్ళు కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, అలాగే ఆడబడుచులు అందరూ బాగుండాలనే ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి నాన్నకు ప్రేమం తో మేము ఇక్కడికి రావటం, మనమందరం ఆ మహానుభావుడు స్థాపించిన ఆ మహావృక్షాన్ని ఇంకా మనం పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉందని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, ఏదైనా సరే ఆయన చాలా దూరదృష్టి ఉన్న మహామనిషి. ఇవాళ ఏ గవర్నమెంట్ వాళ్ళు రానివ్వండి, ఎవరు గవర్నమెంట్ వచ్చినా సరే వారి ఆశయాలే వాళ్ళు తీసుకెళ్తున్నారని ఒకటి మనం గమనించాలి. పేదవాడి ఆకలిరిగినటువంటి ప్రేమమూర్తి, బడుగు బలహీన వర్గాలని అందరితో సమానంగా పైకి తీసుకురావాలనేటువంటి ఆత్మీయ బంధువు ఎన్టి రామారావు గారు. ఈ వ్యవస్థనే మార్చి పేద ప్రజలకు అంకితం చేయాలని ఆలోచన చేసినటువంటి గొప్ప మేధావి ఎన్టి రామారావు గారు. ఒక్క విషయాన్ని గమనించాలే, పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టి రామారావు గారు. అంతేకాదు, ఈనాడు ఏదో సెక్రటరీట్లా హైదరాబాద్ వరకు ఎవరు రావాల్సిన అవసరం లేదు, అధికార వికేంద్రణ కలిగించి పేదవాడికి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మాండలిక విధానాన్ని ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పేదవాడి ఇంటికి తీసుకెళ్ళినటువంటి గొప్ప నేత ఎన్టి రామారావు గారు. అంతేకాదు, పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చి ఈ భారతదేశంలో సిమెంట్ ఇల్లు కట్టించినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరన్నా ఉంటే